క్రీస్తునందు ప్రియ లలగుడ బాప్టిస్ట్ సంఘమా, ఉదయకాల వేళ దేవుని మాటలను ధ్యానించుటకు ప్రభు మరోసారి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఉదయకాల వేళ 121 కీర్తన మొదటి రెండు వచనాలు మన ధ్యాన నిమిత్తమే మనం చదువుకుందాం. 121 కీర్తన మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో నుండి మొదటి రెండు అంశాల నుండి మనం మన యొక్క ధ్యాన అంశాలను మరి ధ్యానిస్తాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమాకాశములను సృజించినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన మనము చదివినట్లయితే ఇది యాత్ర కీర్తనలో ఒక కీర్తనగా మనం ధ్యానిస్తుంటాం. యాత్ర కీర్తనలో మనం ధ్యానించినప్పుడు మరి వారు యెహోవాను ఆశ్రయంగా చేసుకొని యెహోవాపై ఆధారపడి మరి వారు యెరూషలేము వైపు నడుస్తూ వెళ్ళేటప్పుడు ఈ యాత్ర కీర్తనలు వారు పాడేవారు. ఈ యొక్క ఉదయకాల వేళ ఈ యొక్క కీర్తన మనం ధ్యానించినప్పుడు ఈ కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నేను కొండల తట్టు చూస్తుంటున్నాను, మరి నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? మరి తర్వాత తన జవాబిచ్చేది ఏ రీతిగా ఇస్తున్నాడంటే, యెహోవలనే నాకు సహాయము కలుగును అని అంటున్నాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఈ యొక్క ఉదయకాల వేళ ఈ యొక్క కీర్తనకారుడు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తను మరి సహాయము కొరకు దేవునిపై ఆధారపడుతున్నాడు, దేవునిపై తను చూస్తుంటున్నాడు, దేవుని వైపు తను చూస్తుంటున్నాడు. మరి తన యొక్క విశ్వాసం అంతా కూడా దేవుని వైపు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాణము, మన ఈ భూలోక యాత్రలో మనమందరం కూడా యాత్రికులుగా ఉన్నాము. మరి మన యొక్క జీవితము, క్రైస్తవ జీవితము, అది ప్రభువుపై ఆధారపడినటువంటి జీవితము, ప్రభువుపై మన యొక్క దృష్టి నుంచేటువంటి జీవితము, మన విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మనము పరిగెత్తున్నటువంటి జీవితము. ప్రేదేని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల వేళ ఈ యొక్క మాటలను మనం ధ్యానిస్తాం. మన అంశం ఏమిటంటే, మరి యేసుపై ఆధారపడినటువంటి జీవితము, ప్రభువుపై ఆధారపడినటువంటి జీవితము. ఈ ఉదయకాల వేళ మన విశ్వాస జీవితంలో మనం అనేక విషయాలపైన మరి యేసుపై ఆధారపడవలసిన అవసరం ఉన్నది. ఈ యొక్క కీర్తనకారుడు అంటాడు, యెహోవాపైనే నేను ఆధారపడుతుంటున్నాను, ఎందుకంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగును, నాకు సహాయము కలుగును. ప్రియదేని బిడ్డారా, కొండల లాంటి సమస్యలు నువ్వు ఇదే కలవేలా ఎదుర్కొంటున్నావేమో, పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నాయేమో, మరి ఎటు వెళ్ళాలో నీకు మరి ఎలాంటి మరి నిరీక్షణ లేకుండా నీ ఉన్నావేమో, ఎలాంటి ఆలోచన లేకుండా నీ ఉన్నావేమో, కానీ కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నేను నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయము నీ నుండే వస్తుంది అని ఈ యొక్క కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. ఆ తర్వాత 8వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ప్రభు కార్యాలు ఏ రీతిగా ఉంటాయో, ప్రభు ఎలా తన ప్రజలను కాపాడతాడో, ఎలా తన వారిని నడిపిస్తాడో, ఆ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానిస్తుంటున్నాం. అయితే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ విషయంలో ప్రభువుపై ఆధారపడి ఉన్నాం, ఏ విషయంపై మనం ప్రభుపై మనం ప్రభు వైపు చూస్తూ ఉంటున్నాం, ఆ విషయాలను కొన్ని ధ్యానించి మనం ముగిస్తాం. మొట్టమొదటిది, మనము ప్రార్థనపై ఆధారపడి ఉన్నాం, మనము ప్రార్థనపై ఆధారపడి ఉన్నాం. ఇదే కాల వేళ ఈ సత్యాన్ని మనమందరం కూడా మనస్కరించాలి. అది ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో అంటాడు, మీరు ఎడతెగక ప్రార్థించండి, మీరు ఎడతెగక ప్రార్థించండి. మన క్రైస్తవ జీవితంలో మనం కేవలం ప్రార్థనపై ఆధారపడినటువంటి వారము, మనము మన సొంత శక్తిపైన ఆధారపడినటువంటి వారం కాము. మనం ఇహలోక పరంగా ఉన్నటువంటి విషయాలపైన లేదా మనకున్నటువంటి ఆ యొక్క హోదాలపైన, ఆస్తులపైన మనం ఆధారపడినటువంటి వారం కాము. కానీ మనం కేవలము ప్రార్థనపై ఆధారపడినటువంటి విశ్వాసులము. ఏదే కాల వేళ ప్రియ దేని బిడ్డారా, మనమందరం కూడా మన జీవితంలో మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఈ లోకయాత్రల్లో మనం ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా ప్రభుపై ఆధారపడే జీవితాన్ని మనం నేర్చుకుందాం. ఇదే కాల వేళ మరి సత్యాన్ని మనం అందరం కూడా మనస్కరించాలి. ప్రార్థన మన జీవితాలకు ఊపిరిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇదే కాల వేళ మనమందరం కూడా క్రీస్తు వలె, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వలె ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థనపై ఆధారపడదాం. మనం ప్రార్థనపై ఆధారపడే జీవితాన్ని మనం నేర్చుకుందాం. మోకాల జీవితాన్ని మనం నేర్చుకుందాం.
మోకాలపై ఆధారపడి జీవితాన్ని మనం నేర్చుకుందాం. ప్రదేన్ బిడ్డారా, ప్రార్థనలపై ఆధారపడినటువంటి వారు ఎవరు కూడా వారి జీవితంలో ఓడిపోలేదు. ఆమేన్. మనం దేవుని వాక్యాలను మనం చూసినట్లయితే ఎందరైతే ప్రార్థనపై ఆధారపడ్డారో, ఎంతమంది అయితే మరి ప్రార్థననే మరి వారు ఆశ్రయంగా చేసుకున్నారో, ఎవరు కూడా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులలో వారు ఓడిపోలేదు. ఇదే కాలవేళ ప్రార్థనను మనము ఆధారం చేసుకుందాం. రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే మరి మనము దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన మనం ప్రార్థనపైనే కాదు దేవుని వాక్యంపై మనం ఆధారపడుతున్నాం. మన దేవుని వాక్యాలను మనం చూసినట్లయితే మరి జుంటి తేనె దారుల కన్నా నీ వాక్యము మరి ఎంతో తీయనైనటువంటిది అని కీర్తనకారుడు అంటాడు. ప్రదేన్ బిడ్డారా, యుదేకాల వేళ దేవుని వాక్యము అది బలమైనటువంటిది. దేవుని వాక్యము మన హృదయాలను తెప్పరిల్లజేస్తుంటున్నది. దేవుని వాక్యము మన జీవితాలను కడుతూ ఉంటున్నది. దేవుని వాక్యము మనను సత్య మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది. ప్రదేన్ బిడ్డారా, మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యంపై, దేవుని మాటలపై ఆధారపడి జీవించాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. మన క్రైస్తవ జీవితం మనము దేవునిపై ఆధారపడినప్పుడు ప్రార్థనపై మనం ఆధారపడుతున్నాం, దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని వాక్యంపై మనం ఆధారపడుతుంటున్నాం, దేవునిపై మనం ఆధారపడుతున్నాం అన్నప్పుడు మరి దేవుని బిడ్డల యొక్క సహవాసంపై మనము ఆధారపడుతుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇదే కాలవేళ మరోసారి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను, మన యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసుల యొక్క సహవాసము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసుల యొక్క సహవాసంలో మనం లేనట్లయితే ఇహలోకపరంగా మనం తప్పిపోతుంటున్నాం. విశ్వాసుల యొక్క సహవాసంలో మనము లేనట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము శిథిలమైపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రదేన్ బిడ్డారా, ఇదే కాలవేళ ఈ విషయాన్ని మనం మనస్కరిస్తాం. మనము క్రమము తప్పకుండా మనము సహవాసము కలిగి, విశ్వాసులతో సహవాసం కలిగి, విశ్వాసులతో ఒక మరి సహవాసంలో మనం బలపడుతూ ప్రభువుకు చేరువుగా దగ్గరగా ఉందాం. ప్రభువుపై ఆధారపడము అంటే విశ్వాసులతో మనం సహవాసం కలిగి ఉండడము. ఇదే కాలవేళ ఆధ్యాత్మిక జీవితంలో మరి ప్రభువు వలన మనకు సహాయం కలుగుతుందనే ధైర్యాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. ప్రభువుపై ఆధారపడుతున్నాడు కీర్తనకారుడు. మనం కూడా ప్రభువుపై ఆధారపడినప్పుడు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, విశ్వాసుల సహవాసం ద్వారా దేవునిపై ఆధారపడి జీవించే వారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. తలలో నుంచినట్టయితే ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళనైనా శ్రేష్టమైనటువంటి నీ మాటలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. విన బిడ్డలందరినీ కూడా పేరు పైన దీవించి ఆశీర్వదించని, వారి అవసరత లెక్కలన్నింటిని తీర్చమని యేసునామలు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.